కర్తన ఆ అబ్బాయి పేరు రాము. ఆటలంటే అతనికి ఇష్టం. రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. రాముకు పెద్దకు ఎక్కువ, చదువు అంటే శ్రద్ధ తక్కువ. గదిలో పుస్తకాలు ఎక్కడి ఒక్కడ చిందరవందరగా పడేస్తాడు. ఆ రోజు ఆలస్యంగా నిద్రలేచాడు. ఇంతలో వంటగదిలోంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది. బాబు రాము, పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వి వెళ్ళు. సరే అమ్మా. కాసేపటి తర్వాత పుస్తకాల సంచి భుజానికి తగిలించుకుని బయలుదేరాడు. ముందు మామిడి తోటకు వెళ్ళొచ్చు, తర్వాత వెళ్ళొచ్చు స్కూల్కి. ముందు ఎవరితో మాట్లాడచ్చు? చెట్టు మీద కాకి ఉంది, కాకితో మాట్లాడచ్చు. కాకి కాకి ఆడుకున్నామా? అయ్యో బాబు, అసలే వానాకాలం, నాకు గూడు లేదు. ఒక్కొక్క పళ్ళు తెచ్చుకుని ఇసల నుంచి గూడు కట్టుకుంటాను. మీతో ఆడడం కుదరదు. కోలుపై తేనెటీగ ఉంది, తేనెటీగతో మాట్లాడతాం. తేనెటీగ తేనెటీగ నాతో ఆడతావా? నాకు అంత తీరిక లేదు బాబు. నేను తేనె నుంచి తేనె సేకరిస్తున్నాను. పూలపై ఉన్న తేనెటీగలన్నా అడుగుతాం. తేనెటీగ తేనెటీగ నాతో ఆడతావా? నాకు అంత తీరిక లేదు బాబు. నేను పూల నుంచి తేనెను సేకరించుకుంటాను. నాకు చాలా పని ఉంది, వెళ్ళు బాబు వెళ్ళు. సరే, అదేమిటి నాతో ఎవ్వరూ ఆడడం లేదు, ఆ చీమనన్నా అడుగుదాం. చీమ చీమ నాతో ఆడతావా? బాబు, ఇది గింజలు సేకరించుకుని పని. ఇప్పుడే వచ్చేది వానాకాలం, అసలే గింజలు ఇప్పుడు వేడుకోకపోతే అప్పుడు కష్టపడాలి. ఇప్పుడు వేడుకుంటే అప్పుడు సుఖంగా ఉంటాము. సరే, అదేమిటి నాతో ఎవ్వరూ ఆడుకోవడానికి రావడం లేదు. కాకి తేనెటీగ చీమ వాటి పనిలో అవి ఉన్నాయి. నాకు ఇప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే. నేనెందుకు బడికి వెళ్లకుండా వ్యర్థంగా తిరుగుతున్నాను? నేను ఇప్పుడు బడికి వెళ్తాను.